సీరియల్ హీరోయిన్స్ ఒక్కరోజుకి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో ఈ వీడియోలో చూద్దాం. ప్రేమి విశ్వనాథ్ ఒక్కరోజుకి 30,000 దాకా ఛార్జ్ చేస్తారు. ఐశ్వర్య పిసే ఒక్కరోజుకి 25,000 దాకా ఛార్జ్ చేస్తుంది. అమూల్య గౌడ ఒక్కరోజుకి 25,000 దాకా రెమ్యునరేషన్ తీసుకుంటుంది. సుహాసిని రెబెల్ల ఒక్కరోజుకి 25,000 దాకా రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తుంది. తేజస్విని గౌడ ఒక్క సీరియల్ కు 6 నుంచి 10 లక్షల దాకా ఛార్జ్ చేస్తుంది. రక్షా గౌడ ఒక్కరోజుకి 20,000 దాకా రెమ్యునరేషన్ తీసుకుంటుంది. విష్ణుప్రియ ఒక్కరోజుకి 7,000 దాకా రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తుంది. చైత్రారాయ్ ఒక్కరోజుకి 15,000 దాకా రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తుంది. లిఖితామూర్తి ఒక్కరోజుకి 2,000 దాకా రెమ్యునరేషన్ తీసుకుంటుంది. శోభా శెట్టి ఒక్కరోజుకి 15,000 దాకా రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తుంది. భావన లాస్య ఒక్కరోజుకి 2,000 దాకా రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ప్రియాంక జైన్ ఒక్కరోజుకి 20,000 దాకా రెమ్యునరేషన్ తీసుకుంటుంది. కీర్తి భట్ ఒక్కరోజుకి 2,000 దాకా రెమ్యునరేషన్ తీసుకుంటుంది. భవ్య గౌడ ఒక్కరోజుకి 8,000 దాకా రెమ్యునరేషన్ తీసుకుంటుంది. మహేశ్వరి ఒక్కరోజుకి 8,000 దాకా రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ప్రిన్సీ ఒక్కరోజుకి 25,000 దాకా రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తుంది. మంజుల పరిటాల ఒక్కరోజుకి 30,000 దాకా రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తుంది. పవిత్ర వినాయక్ ఒక్కరోజుకి 8,000 దాకా రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ప్రియాంక నాయుడు ఒక్కరోజుకి 15,000 దాకా రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తుంది. హరిత ఒక్కరోజుకి 20,000 దాకా రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తుంది. అర్చన ఒక్కరోజుకి 15,000 దాకా రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తుంది. ధన్య దీపిక ఒక్కరోజుకి 25,000 దాకా రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తుంది. అనిల శ్రీకుమార్ ఒక్కరోజుకి 15,000 దాకా రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తుంది.